చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్రం ఇంకా ఇవ్వలేదని, జీఎస్టీ చెల్లింపులు రాష్ట్రానికి రావాల్సిన వాటా చెల్లింపులు చేయకుండా కేంద్రం జాప్యం చేస్తుందని, కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంస్కరణల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సిపిఎం జిల్లా నాయకులు చింతకాయల బాబురావు ప్రసాద్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన సిపిఎం పట్టణ కమిటీ బహిరంగ సభలో దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, మడక రాజు తదితరులు పాల్గొన్నారు. గెలిచారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. గెలిచిన వెంటనే వారు చెప్పిన మాట ఏంటంటే ప్రత్యేక వాదా ఇవ్వడం సాధ్యం కాదు. ఏమిటంటే ప్రత్యేక వాదా, దాన్ని ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి నష్టాలు లాభాలు ఏమిటండి? ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రంలో ఏర్పడేటువంటి పరిశ్రమల మీద పన్నులు తగ్గిస్తారు, ఆ పన్నుల భారం 90% కేంద్ర ప్రభుత్వమే భరించే పరిస్థితి వస్తుంది. అలాగే ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా వ్యాపారాలు బలపడతాయి. ఈ రాష్ట్ర ప్రధానికి యొక్క ఆదాయం తగ్గింది కాబట్టి పన్నుల భారాన్ని కొంత భారాన్ని కేంద్రం భరిస్తుంది. ఇది ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం. అలాంటి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని చెప్పారు ఈ రోజున బీజేపీ చెబుతుంది. దాన్ని అడగాల్సిన పరిస్థితి, ప్రజలతో నిలబడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి లేదా? రాష్ట్ర ప్రజల తరఫున ఉండడం బాధ్యత లేదు? రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడం అనేది మాకు ముఖ్యం కాదు, మా ప్రయోజనాలే. దాన్ని ఇవ్వడం ఇవ్వ